మార్నింగ్ చిల్డ్రన్ ఈ రోజు మనం 4th క్లాస్ తెలుగు నేర్చుకుందాము మన చుట్టూ చాలా రకాల చెట్లు మనం చూస్తూ ఉంటాం కదా నాన్న ఏం చూస్తామో చాలా పూల చెట్లు చూస్తాము పండ్ల చెట్లు చూస్తాము ఆ చాలా రకాల చెట్లు చూస్తూ ఉంటాం సో అందులో ఇవాల మనం ఒక చెట్టు గురించి నేర్చుకుందాం ఈ చెట్టు పండ్ మనకి కాయలు ఎప్పుడు వస్తాయి మనకి ఎండాకాలంలో దొరుకుతాయి అన్నమాట వీటిని వాటిలో మూడు కండ్లు ఉంటాయి అది తింటాము అందులో ఉన్న గుజ్జు మనం తింటాము ఆ వాటి మిగిలిన వాటితో పిల్లలు బండి చేసుకొని కూడా ఆడుకుంటూ ఉంటారు కదా దాని నుంచి వచ్చే పాలు చాలా మంది తాగుతూ ఉంటారు సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఏ చెట్టు అనేది తాటి చెట్టు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి తాటి చెట్టు గురించి ఈ రోజు మనం నేర్చుకుందాము మీకు అందరూ కూడా పేజ్ నెంబర్ 18 తీయండి నాన్న అందులో తాటి చెట్టు పాఠం గురించి ఇలాల మనం నేర్చుకుందాము సరేనా మన చుట్టూ మామిడి జామ వంటి పండ్ల చెట్లు పొన్న పారిజాతం మందారం వంటి పూల చెట్లు మర్రి రావి వంటి ఎక్కువ నీడని ఇచ్చే చెట్లు ఉన్నాయి కదా మన చుట్టూ మామిడి చెట్లు ఉంటాయి జామ చెట్లు అవి మనం పండ్లు తింటాం అలాగే పూల చెట్లు ఆ ఏది పారిజాతము పొన్న పూలు ఇలాంటివి అలాగే ఎక్కువగా నీడిచ్చేది ఏంటన్నా మర్రి చెట్టు బాగా ఇస్తుంది అలాగే రావి చెట్టు కూడా నీడనిస్తాయి ఇలాంటి చెట్లు ఉంటాయి ఈ వృక్షాలలో కొన్ని పొడవైనవిగా గుబురుగా ఉండేవి కూడా ఉన్నాయి కదా కొన్ని చెట్లేమో పొడవుగా ఉంటాయి కొన్నేమో గుబురుగా నీడనిచ్చే విధంగా ఉంటాయి అలా కాగా నిఠారుగా పొడవుగా పెరిగే చెట్లు కొన్ని ఉన్నాయి వాటిలో తాటి చెట్టు ఒకటి అట్లా కాకుండా కింద ఎలాంటి ఆకులు లేకుండా పొడవుగా ఉండి పైన మాత్రమే ఆకులు ఉండే చెట్టు ఉంటుంది అది ఏంటన్నా తాటి చెట్టు అలాగే కొబ్బరి చెట్టు కూడా ఇదే లాగా ఉంటుంది కానీ ఈ రోజు మనం తాటి చెట్టు గురించి నేర్చుకుందాం ఈ తాటి చెట్టును తరురాజము తాడి తాల ధ్రువము ధ్రువము పారిభద్రము దీర్ఘ స్కంధము మధురసము లేఖిని పత్రము కాలము అని పిలుస్తారు సో ఈ తాటి చెట్టుకి ఇంకా ఉన్న పేర్లు ఏమేమి ఉన్నాయి నానా తరురాజము తాడి తాల ధ్రువము పారిభద్రము దీర్ఘ స్కంధము మధురసము లేఖిని పత్రము కాలము అని అంటారన్నమాట ఇవన్నీ కూడా తాటి చెట్టుకి ఉన్న ఇంకా పేర్లు కొబ్బరి చెట్టుల ఈత చెట్టుల తాటి చెట్లకు కూడా కొమ్మలు ఉండవు సో ఈ చెట్టు కూడా కింద ఎలాంటి కొమ్మలు ఉండవు పైన మాత్రమే ఉంటాయి అన్నమాట ఆకులు దీని ఆకులు వెడల్పుగా పెద్దగా ఉంటాయి కదా ఇంత చాలా పెద్దగా ఉంటాయి వెడల్పుగా వాటిని ఇళ్లపై కప్పులకు పందిలు వేయటానికి ఇళ్ల చుట్టూ దడులను కట్టడానికి ఉపయోగపడతాయి సో ఈ తాటి చెట్లను ఉపయోగించి మనము చలువ పందిళ్ళు వేస్తారు కదా నాన్న పందిళ్ళు వేసుకోవచ్చు ఇంటి పైన కప్పుకి ఉపయోగిస్తారు ఇలా అలాగే విసిన కర్రలు కూడా చేస్తారన్నమాట ఈ ఆకులతో చేపలు బుట్టలు బొమ్మలు తయారు చేయబడతాయి కదా తాటాకులతో కూడా చేపలు బుట్టలు ఇవన్నీ కూడా అల్లబడతాయి అన్నమాట తాళపత్రములు అని పిలువబడే ఈ తాటి ఆకులపై పూర్వము కవులు గంటలతో కావ్యాలను రాసేవారు సో ఎప్పుడు పూర్వకాలంలో పెన్నులు ఇవన్నీ లేనప్పుడు ఒక గంట లాంటిది అంటే ఒక ములుకు లాంటిది ఉంటుంది నాన్న దానితో తాళపత్ర గ్రంథాలు అని మీరు వినే ఉంటారు గంట ఇంకలాగా సో ఓకేనా అందులో మా వాళ్ళు ఏం చేసేవారు పేపర్స్ అవన్నీ లేవు కదా ఇంకో పెన్స్ ఏం లేవు కదా దాన్ని ఉపయోగించి ఈ తాళ అంటే తాటాకులు తాళపత్రాలు అంటే ఈ తాటాకుల మీదనే ఎన్నో గ్రంథాలను రచించారు అలా వ్రాయబడిన తాటి ఆకుల కట్టనే తాళపత్ర గ్రంథము అని అంటారు సో ఎన్ని గ్రంథాలు అయితే రాశారు అలాంటి పెద్ద పెద్ద వాటిని అన్నింటిని కూడా ఏమంటారు ఈ ఆకులతో రాసిన ఈ ఆకుల మీద రాసిన వాటిని ఏమన్నారు తాళపత్ర గ్రంథము అని అంటారన్నమాట తాటి చెట్టును ఇళ్ల దూలాలుగా నిట్టాలుగా చిన్న చిన్న కాలువలపై వంతెనలుగా ఉపయోగిస్తారు సో ఈ తాటి చెట్టు ఏ విధంగా ఉపయోగిస్తారు నాన్న ఇళ్ల దూలాలుగా నిట్టాలుగా చిన్న చిన్న కాలువలపై వంతెనలుగా ఉపయోగిస్తారు తాటి గిలకలు మట్టలు కాండము వంట చెరుకుగా ఉపయోగపడతాయి సో ఈ చెట్టుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో చూడండి నాన్న ఎండాకాలం అయితే తాటి ముంజలు తింటాము కదా ఇలా తాటి చెట్టును ఇళ్ల దూలాలుగా అంటే పైన పెంకుటింటికి గడ్డి ఇంటికి దూలాలు వేస్తారు కదా నాన్న అలాంటి కూడా ఈ తాటి చెట్టును ఉపయోగిస్తారు అలాగే నిట్టాలుగా చిన్న చిన్న కాలువలపై వంతెనలుగా ఉపయోగిస్తారు అంటే చిన్న చిన్న పలచని కాలువలు ఉంటాయి కదా నాన్న వాటిని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాటడానికి ఆ తాటి మంటలనే సగంగా చేసి ఉపయోగిస్తారన్నమాట తాటి గిలకలు మట్టలు కాండము వంట చెరుకుగా ఉపయోగపడతాయి ఆ చెట్టు నుంచి ఆకులు కానీ వాటి మట్టలు కానీ ఇవన్నీ కూడా దేనికి నాన్న వంట చెరుకు అంటే నాన్న కట్టెల పొయ్యి ఉంటుంది కదా ఆ కట్టెల పొయ్యి కట్టెల బదులుగా ఈ తాటి చెట్టు యొక్క పార్ట్స్ ని అంటే మట్టలు కాండము గిలకలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని కూడా వంట చెరుకుగా అంటే
పొయ్యిలో పెట్టి కాల్చి వంట చేసుకోవడానికి ఉపయోగిస్తారు. వంట చెరుకు అంటే కట్టెల పొయ్యిలో ఉపయోగించే కట్టెలు అన్నమాట, వాటిగా ఉపయోగిస్తారు. సో ఈ చెట్టు వల్ల చాలా ఉన్నాయి కదా నాన్న. అలాగే ఈ చెట్టు నుంచి ఇంకా మనం ఏం తీసుకుంటాము, మనకి ఏం వస్తాయి, ఈ చెట్టు ద్వారా ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, దీనికి గల మన పేర్లు, అలాగే ఈ చెట్టు నుంచి వచ్చే ఇతర ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ రేపు ఉదయం క్లాస్ లో నేర్చుకుందాము. సరేనా.